హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణాని ఈరోజు నేను ఒక ఆకుకూర ఫ్రై చూపిస్తున్నానండి అది చుక్కకూర ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత గింజలు అంటే ఆవ గింజలు ఆవాలు ఇంకా జీలకర్ర పచ్చిశెనగపప్పు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో హాఫ్ కప్పు వేసుకోవాలి ఇంకా పెసరపప్పు కూడాను హాఫ్ కప్పు వేసుకోవాలి రెండు ఈక్వల్గా వేసుకోవాలి వీటిని ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదంటే త్రీ అవర్స్ అలా నానబెట్టి వడగట్టి అయినా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇంతకంటే కూడా నానబెడితే ఇంకా టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది తర్వాత వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే రెడ్గా వచ్చేదాకా ఫ్రై చేయాలి అలా అయితేనే మనకి కరకరలాడుతూ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది లేదంటే మెత్తబడిపోతాయి ఆకుకూర కూడా నీళ్లు లేకుండా బాగా వడగట్టి ఆరబెట్టినటువంటి చుక్క కూరని వేసుకోవాలి ఎందుకు అంటే లేదు అంటే ఇందులో వాటర్ అంటే ఒక గట్టి ముద్దలాగా అయిపోతుంది అది ఫ్రైగా రాదు ఒక మంచి ఫ్లేవర్ కూడా ఉండదు అందుకోసం ఖచ్చితంగా దాన్ని మంచిగా ఆరబెట్టే వేయాలి ఇలా వేసిన తర్వాత ఏ ఆకుకూరైనా మీరు ఇలాగే చేసుకోవచ్చు పాలకూరైనా చేసుకోవచ్చు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు శనగపప్పుని స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఫ్రై ఇలా పప్పులు పిల్లలు తినరు కదా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది తర్వాత రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచి వేయాలి ముందు ఆయిల్లో వేస్తే అంత స్మెల్ తెలియదు మనకి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కావాలన్న వాళ్ళు కొ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడాను ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఆకుకూర అయినా కూడా కొంచెం స్పైసీగానే చేస్తాను చాలామంది ఆకుకూరల్లో తక్కువగా వేసుకుంటారు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ